దేశం పార్టీ ఆశయాలని సిద్ధాంతాల పట్ల మాట్లాడడానికి అనుమతించాల్సిందిగా అధ్యక్షులు వారు ఆదేశించారు. అమ్మాయిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా నిరంతరం ప్రజల మనిషిగా, ప్రజల కోసం పనిచేసే మనిషిగా, జనమే నేను, నేనే జనమంటూ జన హృదయ నేతగా, తెలుగు వారందరి గుండెల్లో చెరగనే ముద్ర వేసుకున్న మన అన్నశ్రీ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 5 కోట్ల ఆంధ్రులను, స్వర్ణాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంపై నడిపిస్తున్న పరిపాలనా దక్షుడు, వినూత్న పథకాలను రూపొందిస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పరిపాలిస్తున్న నాయకుడు, ఎట్టి సంక్షోభాలకు లొంగక, ఎలాంటి సమస్యకు కుంగక పనిచేసే అపర చాణక్యుడు, ఎంతటి కార్యమైనా పట్టుదలతో చూపించే, సాధించి చూపే ఆంధ్ర భగీరథుడు అయిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నందమూరి వంశజుడు బాలకృష్ణ గారికి, అదేవిధంగా పంచాయతీ శాఖ మాచులు మరియు ఐటీ శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, ఆర్థిక శాఖ మాచులు యనమల రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 37వ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ఇచ్చేసినటువంటి ప్రజానికానికి, నిరంతరం నిస్వార్థంగా ప్రజాభ్యున్నత కోరే పాత్రికేయులకు, జనులందరి సమస్యల పరిష్కారానికి కష్టించి పనిచేసే జర్నలిస్టులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు హేమమాలిని, మాది తుమ్మపాల గ్రామం, అనకాపల్లి నియోజకవర్గం. నేను ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ లో ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. మరి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను, స్థితిగతులను, కేంద్రం మనకు చేసినటువంటి అన్యాయాన్ని, అందుకు చంద్రబాబు గారు కేంద్ర పెద్దలతో పోరాడుతున్నటువంటి విధానాన్ని ఒక కవిత రూపంలో తెలియజేస్తున్నానండి. తెలుగు పలుకులోని తేటతనం తెలియజేయ తెలుగు రాష్ట్రం, ఆదరాభిమానాలతో అందరినీ ఆకర్షించే అందాల రాష్ట్రం, మందార మకరంద మధుర సృష్టి మా ఆంధ్ర రాష్ట్రం. నాడు కుట్రపూరితంగా చేసిన విభజన, 5 కోట్ల ఆంధ్రులకు కేంద్రం చేసిన ఆత్మ వంచన, మాటైనా అడగక ముక్కలు చేశారు, ప్రత్యేక హోదా ఇచ్చేమంటూ మభ్యపెట్టారు, 4 గేళ్ల నిరీక్షణ చూసి కూడా నిట్టూరుస్తున్నారు, చెంబుడు నీళ్లు పిడికడు మట్టితో చెయ్యి తులుపుతున్నారు. నేడు రాష్ట్రం కన్నీరు పెడుతోంది, ఎన్నో కష్టాలు పడుతోంది. ఆగిపోయిన ఆంధ్ర అభివృద్ధి, ఎటు చూసినా అలవుకున్న ఆటంకాలు, నిధుల విషయంలో కేంద్రం చూపిస్తున్న మొండి చెయ్యి, నిస్సహాయ స్థితిలో రాష్ట్ర నాయకులు. ఇక అభివృద్ధికి తారెక్కడుంది, కేంద్రం రాజనీ తత్వానికి రుజువెక్కడుంది. ప్రశ్నిస్తున్నా, 5 కోట్ల ఆంధ్రులు ప్రశ్నిస్తున్నా, పార్లమెంటు సభ్యులు పరిష్కారం అడుగుతున్నా, లోటు బడ్జెట్ తో రాష్ట్రం కుదేలవుతున్నా, అభివృద్ధికి ఆమడ దూరంలోనే మేము ఆగిపోతున్నా, మీకేమీ పట్టడం లేదు, కానీ కేంద్రానికి ఇది పద్ధతి కాదు. మా చంద్రన్న కాళ్ళు అరిగేలా తిరిగినా, నోరెరిగేలా చెప్పినా, ఓపికంతా పోయేంత వరకు పోరాడుతూనే ఉన్నా, కాస్తైనా కనికరించకపోవడం మీ పక్షపాత పరిపాలనకు అడ్డుపడుతుంది. అన్యాయం జరుగుతుందని తెలిసినా నోరు మెదపకుండడం మీ నీతి నిజాయితీలకు నిదర్శనం అవుతుంది, అవునా కాదా? మీ కర్తవ్య వందనాలు కేంద్రానికి తెలియజేయాలి, ప్రతి కార్యకర్త కూడా చప్పట్లు కొట్టాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేస్తున్నారు ద్రోహం, మరి ఏమిటో కేంద్రానికి రాష్ట్రం పట్లున్న వ్యూహం? ఆంధ్ర రాష్ట్రంపై కక్ష కట్టారు, అన్నదమ్ముల మధ్య
ఒక్కొక్కరిని చాటి చెప్పండి. తల్లడిల్లతోటి తెలుగు తల్లి మనసు దారిని తీర్చడం మోడీ గారికే తెలుసు. ప్రత్యేక హోదా సాధించుకోవడమే మన ధ్యేయం. కేంద్రం అందించాలి మన చంద్రన్నకు సాయం, అవునా కాదా? ప్రపంచ స్థాయి నగరాన్ని ఆంధ్రకు అందించడంలో మన చంద్రబాబుకి ఎప్పుడూ ముందు చూపే, కానీ ఆంధ్ర పురోగతిలో కేంద్ర పెద్దలకు ఎప్పుడూ చిన్న చూపే. సుందర రాజధానిని నిర్మించాలన్నది మన చంద్రన్న ఆరాటం. ప్రత్యేక హోదాకై చేస్తున్నారు ధర్మ పోరాటం. నూతనోత్తమ రాజధాని నిర్మాణం మన చంద్రన్న లక్ష్యం. రాష్ట్రానికి ప్రాణవాయువైన ప్రత్యేక హోదాతోనే అది సాధ్యం. ప్రజాభ్యున్నతి కోరే నాయకులు ఎందరున్నా, ప్రజలను పాలించే పాలకులు ఎవరైనా, పక్షపాతంగా వ్యవహరించే పార్టీలు ఎన్నైనా, చంద్రబాబుకు లేరు పోటీ. ఈ జగాన లేదు వీరికి సరిసాటి. ఏమంటారండి? వీరు న్యాయం కోసమే ఎప్పుడు పోరాడతారు, న్యాయ పరిపాలన ప్రజలకు అందిస్తారు, ప్రజల చిరునవ్వే తాను కోరుకుంటారు, అదే అదే తన ఆస్తి అంటారు. చంద్రన్న పాలనే కోరుకుంటాము, చంద్రన్న బాటలో పయనిస్తాము, ఐకమత్యంగా అందరం పోరాడుతాము, ప్రత్యేక హోదాను పట్టుదలతో సాధిస్తాము. హలో, ప్రతి పౌరుడు పట్టాలి సమ్మెబాట, మన రాష్ట్రాన్ని చేయాలి ఒక పూలతోట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నాకు ఇంటి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని దానాలలో విద్యాదానం గొప్పదంటారు, మరి అటువంటి విద్యాదానం నాకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నాకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి ఫైనాన్స్ మేనేజర్ గోపి గారికి సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్, మాది అనకాపల్లి నియోజకవర్గం తుమ్మపాల గ్రామం సార్. మీ నాన్న ఏం చేస్తారమ్మా? మా నాన్న రైతు బిడ్డను సార్, నేను రైతు బిడ్డను సార్. పార్టీలో ఏం చేస్తారమ్మా పొజిషన్? పార్టీ కార్యకర్త సార్. పార్టీ కార్యకర్త. ఇప్పుడు అమ్మాయిని చూశారు హేమవాలని, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చింది. ఎవరైతే తండ్రి మన పార్టీ కార్యకర్త, ఆయన చదివించలేడన్నప్పుడు పార్టీ బాధ్యత తీసుకొని ఈ అమ్మాయిని చదివించే బాధ్యత పార్టీ తీసుకున్నాం. నాకెంతో ఆనందం. తిరిగి ఆ అమ్మాయి బ్రహ్మాండంగా పార్టీ గురించి మాట్లాడుతా ఉందంటే అది ఆ పార్టీకి ఉండే మన పార్టీ పట్ల అభిమానం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని ఆశీర్వదించాలి, అభినందించాలి. ఏమ్మా ఏం కావాలనుకుంటున్నాను సార్? మీరు లాస్ట్ టైం విశాఖపట్నంలో జరిగినటువంటి మహానడిలో కూడా నేను ప్రతి సంవత్సరం మహానడిలో పాల్గొంటూ ఉంటాను సార్. కాకపోతే మీరు అక్కడ ఒక హక్కు కూడా నాకు ఇవ్వడం జరిగింది సార్. ప్రతి టీడీపీ మహానడిలో కూడా మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు మీరు. మరి అదే విషయం నేను అడుగుతుంటే స్టేజ్ మీదకి నువ్వు ఏ డెసిగ్నేషన్ తో వెళ్తావమ్మా అని నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు సార్. మరి మీరు ఇచ్చిన హక్కుతోనే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నాకంటూ ఈ టీడీపీ కుటుంబంలో ఒక డెసిగ్నేషన్ నాకంటూ ఇవ్వాలని నేను సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను సార్. నిన్ను పర్మనెంట్ ఇన్వైట్ గా ఇన్వైట్ చేస్తామ్మా ఈ మీటింగ్ మహానాడికి, పర్మనెంట్ ఇన్వైట్. ఆఫ్టర్వర్డ్స్ హేమవాలని మహానాడికి శాశ్వత ఇన్వైట్ గా వస్తుంది. ఎప్పటికప్పటికి ఇన్వైట్ చేస్తాం, లిస్ట్ లో కూడా రాసుకోమంటున్నారు. తప్పకుండా పిలుస్తామమ్మా. అదే మరి తెలుగు విద్యార్థి కానీ ఎక్కడ పనిచేయాలన్న పనిచేయి, నీకు స్వేచ్ఛ ఉంది, బాగా పనిచేసి పైకి రావాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.